వెల్కమ్ టు Tr9 TV ఫస్ట్ న్యూస్ నేను నీరజ. సంస్కృత భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ద్వారా తాను కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సురభారతి సమితి శ్రావణ పౌర్ణమి సందర్భంగా జరిగిన అంతర్రాష్ట్రీయ సంస్కృత దినోత్సవంలో పాల్గొని మాఘాని ఉపమలు అనే పుస్తకాన్ని కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలాంటి భాష ప్రాధాన్యత పొందలేకపోవడం విచారకరమన్నారు. అనేక కారణాల వల్ల ఈ భాషకు ప్రాధాన్యత లేకపోవడం జరుగుతుందన్నారు. గతంలో విదేశీయులు ఈ భాషను అణిచివేశారని ఆరోపించారు. మొఘలుల కాలం నుండి నేటి వరకు అణిచివేతకు ఈ భాష గురవుతూ వస్తుందన్నారు. ఇంగ్లీష్ భాషను మాట్లాడని దేశాలు కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. ఫ్రాన్స్, జపాన్ లాంటి దేశాల్లో ఇంగ్లీష్ భాష ఎక్కడా మాట్లాడకపోయినప్పటికీ ఆ దేశాలు ఎంతో అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీ శక్తిపీఠం మొదటి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మహా అద్భుతంగా జన రంజకంగా భగవన్ నామ స్మరణలతో శ్రీ శక్తి పీఠాధీశ్వర మాతాజీ రమ్యానంద భారతీ స్వామి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క వేడుకలు జరుగుతున్నాయి. జగద్గురువులు శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతి మహాస్వామి వారి ప్రత్యక్ష సన్నిధిలో జరుగుతున్న శ్రీ స్వర్ణాంబికాదేవి అలంకార స్వర్ణ కుబేర వ్రతం, శ్రీ మలయాళ హనుమంతునికి లక్ష కదలీఫల సమర్పణ సేవల దృశ్యాలు అత్యంత రమణీయంగా సాగుతున్నాయి. నెల్లూరు జిల్లా సుల్లూరుపేట మండలం కుదిరి గ్రామంలో రెండు ఆలయాల్లో హుండీ చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. సమాచారం మేరకు కుదిరి గ్రామంలోని శ్రీ నాగారప్పమ్మ శ్రీ శివాలయాల్లో గుర్తు తెలియని దుండగులు హుండీని పగలగొట్టి నగదు దోచుకెళ్లారని పోలీసులకు తెలిసింది. సమాచారం అందుకున్న సుల్లూరుపేట ఎస్ఐ ఉమాశంకర్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని పర్యవేక్షిస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి నిమ్మనపల్లి మండలంలో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసిన నిమ్మనపల్లి ఎస్ఐ ఫాతిమా, మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలం గౌరిగానివారి పల్లిలో ఇంటర్ విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నిమ్మనపల్లి ఎస్ఐ ఫాతిమా తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని వెల్లడించారు. బాధితురాలికి శనివారం సాయంత్రం మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. సజ్జలకు రేణుకుంట విమానాశ్రయంలో బల్లి ఘన స్వాగతం పలికారు. సజ్జలను ఘనంగా సన్మానించారు బల్లి. సజ్జలతో కలిసి అభివృద్ది కార్యక్రమంలో పాల్గొననున్నారు బల్లి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం వెంకటగిరి పర్యటన రావడంతో రాష్ట్ర శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి తిరుపతి రేణుకుంట విమానాశ్రయం వద్ద సజ్జలకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సజ్జలకు బల్లి శాలువా కప్పి ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం వెంకటగిరి పర్యటనలో సజ్జల అధికారులతో కలిసి బల్లి పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మొన్న రామచంద్రాపురం, నిన్న తిరుచనూరులో కొందరు కాషాయం కండువ కప్పుకోగా ఇవాళ పాకాల మండలానికి చెందిన టీడీపీ నేతలు సుమారు 10 మంది భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. పార్టీలోకి వలసలు కూడా జోరందుకున్నాయి. భారతీయ జనతా పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు, రాష్ట మహిళా కార్యవర్గ సభ్యురాలు మేడసాని అన్నపూర్ణ, జిల్లా ఓబీసీ ఐటీ సెల్ కన్వీనర్ నరేంద్రల ఆధ్వర్యంలో శ్రీ మల్లవరం పంచాయతీ నందు ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. పాకాల మండలం మొగరాల గ్రామానికి చెందిన సురేష్, కృష్ణమూర్తి, దామల చెరువు నుండి శ్రీనివాసులు, కిరణ్ కుమార్, ఉట్లవారిపల్లికి చెందిన వరప్రసాద్, జీడీ గౌతమి తదితరులు బీజేపీ పార్టీలో చేరారు. నగరి శాసనసభ్యులు ఆర్కే రోజా అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. చెన్నైలోని మహాబలిపురంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్ టెంపుల్ బేలో ఆదివారం ఎమ్మెల్యే శ్రీమతి రోజా తన సోదరుడు రామ్ ప్రసాద్ కి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఆర్కే రోజా కుమార్తె అను మాలిక తన సోదరుడు కృష్ణ కౌశిక్ కి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఎమ్మెల్యే ఆర్కే రోజా రాఖీ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. మంగళగిరి నగరంలోని దక్షిణ గాలి గోపురం వైపు ఉన్న గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. పురాతన కట్టడం కావటం, ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండటంతో ఒక్కసారిగా గోడ కుప్పకూలినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. ఆదివారం కావడంతో జన సంచారం లేదు. దీంతో ఏ విధమైన ప్రాణ నష్టం సంభవించలేదు.
అవినీతికి పాల్పడిన ఇద్దరు వార్డు వాలంటీర్లను విధుల నుండి తొలగించిన ధర్మవరం మున్సిపల్ అధికారులు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని స్థానిక 1వ వార్డులో విధులు నిర్వహిస్తున్న సువర్ణ మరియు వై లక్ష్మి అనే వార్డు వాలంటీర్లు అవినీతికి పాల్పడడంతో తొలగించినట్లు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున తెలిపారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఆదేశాలతో ఇద్దరు వార్డు వాలంటీర్లపై వార్డు పరిధిలో విచారణ జరపగా 1వ వార్డు పరిధిలో నేతన్న నేస్తం లబ్దిదారులకు డబ్బులు డిమాండ్ చేసినట్లు తమ విచారణలో తేలిందని కమిషనర్ మల్లికార్జున తెలిపారు. ఒక్కో లబ్దిదారు నుండి 2,000 రూపాయల వరకు డిమాండ్ చేసినట్లు అధికారుల విచారణలో తేలడంతో వారిని విధుల నుండి తొలగిస్తున్నట్లు ఆదివారం నాడు ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో ఏవైనా సంక్షేమ పథకాల వర్తింపు కోసం వార్డు వాలంటీర్లు గాని సచివాలయ ఉద్యోగులు గాని డబ్బులు డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు అందిస్తే తక్షణమే వారిని విధుల నుండి తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తెలియజేశారు. సిద్దిపేట జిల్లా రాయపూల్ మండల కేంద్రంలో ముస్లిం సోదరులు మొహరం పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ జాతర విందుకు హాజరయ్యారు రాష్ట నాయకుడు రాజిరెడ్డి. మొహరం పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు రాజిరెడ్డితో కలిసి ఈద్గా మరియు కబ్రిస్తాన్ ప్రహారి గోడను గురించి మాట్లాడుతూ ఎంపీ కొత్త ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించాలని కోరారు. దీనికి స్పందించిన రాజిరెడ్డి వెంటనే కొత్త ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని అక్కా చెల్లెళ్లు అన్న తమ్ముళ్ల మధ్య అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కోదాడ నియోజకవర్గ అభివృద్ది ప్రదాత శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కోసం నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద ఎత్తున అక్కా చెల్లెళ్లు రాఖీ కట్టడం కోసం పోటీపడి మరీ రాఖీలు కట్టి తమ ఆత్మీయ అన్నయ్యపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వారితో మాట్లాడుతూ, నాకు మీరందరూ దేవుడిచ్చిన అక్కా చెల్లెళ్లని, మీకు ఏ కష్టం వచ్చినా మీకు అండగా ఉంటానని వారికి భరోసానిచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పంలో సైబర్ నేరగాళ్లు హల్చల్ సృష్టిస్తున్నారు. రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. 5 మంది యువకులు ఒక బృందంగా ఏర్పడి కుప్పం పట్టణంలో సుమారు 200 ఇళ్లకు వెళ్లి లేబర్ డిపార్ట్మెంట్ నుండి వచ్చామని, అప్లికేషన్లో వివరాలు నింపి ఇస్తే 18,000 రూపాయలు వస్తుందని ఆశ పుట్టించారు. సర్వే కాగితం చేతికిచ్చి బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ గురించి ఆరా తీశారు. బ్యాంక్ అకౌంట్ ఓటీపీ ఇవ్వాలని తెలిపి వెళ్లిపోయారు. కుప్పం పట్టణంలోని మోడల్ కాలనీ, ప్యాలెస్ ఏరియా, కొత్తపేటలోని ఇండ్లలోకి వెళ్లి అప్లికేషన్లు అందించినట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా పట్టించుకొని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కుప్పం ప్రజలు. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్ శివకాయత్రి ఎంటర్ప్రైజెస్. వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ న్యూస్. గత 6 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం 11.7% ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేసిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. గడిచిన 7 ఏళ్లలో రాష్ట ఆర్థిక పరిస్థితులపై ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 6 ఏళ్లలో దేశం 8% వృద్ధి రేటు సాధించింది. దేశం కంటే తెలంగాణ 3% పైగా వృద్ధి రేటు సాధించాం. కేసీఆర్ విధానాల వల్లే వృద్ధి రేటు సాధ్యమైంది. భాజపా హయాంలో దేశ ఆర్థిక వృద్ధి బంగ్లాదేశ్ కంటే తక్కువగా ఉంది. భారత్ తలసరి ఆదాయం కంటే బంగ్లాదేశ్ తలసరి ఆదాయమే ఎక్కువ. కరోనా కాలంలోనూ రాష్ట్రం పాజిటివ్ వృద్ధి రేటు సాధించిందని హరీష్ రావు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం రాంపూర్ తండాలో ఈ నెల 26న నిర్వహిస్తున్న దళిత గిరిజన ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిర్లా ఐలయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో దళిత గిరిజన ఆత్మగౌరవ సభను నిర్వహిస్తున్నట్లు, గిరిజన దళితులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇంటి వద్దకే వాహన రిపేర్ సర్వీస్ సదుపాయం అనే పేరుతో నగరానికి చెందిన స్టార్టప్ సంస్థ రిపేర్ అనే కొత్త యాప్ను ప్రారంభించింది. బాలానగర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్మార్ట్ ల్యాబ్టెక్ ఎండీ పివి సత్యప్రసాద్, రిపేర్ యాప్ సీఈఓ రామ్ కౌండిన్య మాట్లాడుతూ, ప్రస్తుత సమయంలో వాహనదారులు తమ సమయాన్ని పొదుపు చేసుకునేందుకు రిపేర్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
వర్షాకాలంలో సంభవించే అంటువ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ అన్నారు. జీహెచ్ఎంసీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మాన్సూన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు నీటి నిల్వలపై తప్పక మూతలు పెట్టాలని, తోక పురుగులు కనిపిస్తే వెంటనే తీసివేయాలని కోరారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే బస్తీ ప్రజలు దోమకాటు బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. దోమల నివారణకు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ లో 34 ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని, వారికి ప్రజలు సహకరించాలని తెలిపారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల సమీపంలోని ఇండస్ట్రియల్ పార్కును పూర్తి పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఇండస్ట్రియల్ పార్కు కోసం కేటాయించిన భూములను టీఎస్ఐఐసి చైర్మన్ బాలమల్లు, ఎండి నరసింహారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరిశీలించారు. పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన అనుకూలతను సంబంధిత ఇంజనీర్లతో కలిసి చర్చించారు. ఇండస్ట్రియల్ పార్కులో కేవలం స్టీల్ కంపెనీలకు అవకాశం ఉందని, హైదరాబాద్ నగర శివారులో ఉన్న కంపెనీలను ఇండస్ట్రియల్ పార్కులోకి మార్చుకోవడానికి 6 నెలల అవకాశం ఇచ్చామని టీఎస్ఐఐసి చైర్మన్ బాలమల్లు తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర శనివారం నాడు మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి మీదుగా కొనసాగింది. పోచారం బీజేపీ అధ్యక్షుడు మెట్టు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ యువమోర్చా శ్రేణులు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ ఫోటోలతో మున్సిపాలిటీ పర్మిషన్తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కానీ మరునాడు ఉదయమే బీజేపీ శ్రేణులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్థానిక టీఆర్ఎస్ చైర్మన్ మరియు ఇతర టీఆర్ఎస్ నాయకుల ప్రోద్బలాలతో సమాచారం ఇవ్వకపోగా భారత ప్రధానిని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు తొలగించడం, డంపింగ్ యార్డులోని చెత్త కుప్పలో వేశారని పోచారం మున్సిపల్ బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రావుల శ్రీకాంత్ తీసిన వీడియో వార్త పత్రికలో, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండల కేంద్రంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి ఈ నెల 24వ తారీఖు 25వ తారీఖున నిర్వహించనున్న దళిత గిరిజన ఆత్మ గౌరవ దీక్ష కార్యక్రమానికి సంబంధించి సభావేదిక, సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించారు మూలుగు ఎమ్మెల్యే సీతక్క. శ్రీ నందికంటి శ్రీధర్, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఈ యొక్క పరిశీలనలో పాల్గొన్నారు. డ్యూటీలో మందు తాగిన వారిని, 20 కోట్లు స్కామ్ చేసిన వారిని ఏం చేశారని ఓ సీనియర్ నర్సు ప్రశ్నించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బుల్లెట్ సాంగ్ కు డాన్స్ చేసిన నర్సు వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆమె పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ పై అధికారులు నర్సుకు మెమో జారీ చేశారు. ఈ క్రమంలో తోటి నర్సులు ఆమెకు మద్దతుగా నిలిచారు. అధికారులు మెమో ఇవ్వడాన్ని నర్సులు వ్యతిరేకిస్తున్నారు. అసలు ఆ నర్సు డ్యూటీలో చేసిన తప్పేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర దినోత్సవం రోజున రిలాక్సేషన్ కోసం డాన్స్ చేస్తే దాన్ని పెద్ద రాద్దాంతం చేసి మెమో ఇవ్వడం సరికాదని ఆక్షేపిస్తూ ఓ సీనియర్ నర్సు విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్యూటీలో మందు తాగిన వారిని, 20 కోట్లు స్కామ్ చేసిన వారిని ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. ప్రజా ఆరోగ్య డైరెక్టర్ తప్పు చేశారని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చూపించిన ఆ అధికారిని ఏం చేశారని ఆమె గుప్పించిన ప్రశ్నలపై జోరుగా చర్చ జరుగుతోంది. అటు ప్రభుత్వ నర్సుకు మెమో ఇవ్వడం కోవిడ్ వారియర్లుగా పనిచేసిన నర్సులను అవమానించడమేనని తెలంగాణ ప్రభుత్వ నర్సింగ్ అసోసియేషన్ పేర్కొంది. తెలంగాణ సంస్కృతిలోనే ఆట పాట ఉందని, బతుకమ్మ పాటలతో ఆడిపాడించిన ప్రభుత్వం ఇలా నర్సుపై చర్యలు తీసుకోవడం సరికాదని, వెంటనే మెమో వెనక్కి తీసుకోవాలని అసోసియేషన్ కోరింది. కుప్పం మండలం తంబిగానిపల్లి వద్ద తెగిపడ్డ విద్యుత్ వైర్లు తగిలి 2 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. త్రుటిలో ప్రాణాపాయం తప్పడంతో బయటపడ్డారు 2 వ్యక్తులు. ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది అగ్నిమాపక సిబ్బంది. విద్యుత్ వైర్లు తెగిపడడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోమల బారిన పడకుండా ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి సూచించారు. మనం నిత్యం వాడిపడేసిన వస్తువులే దోమలకు నివాసాలని, ఇళ్లుతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే దోమల నివారణ సాధ్యమవుతుందని అన్నారు. చింతల్ బస్తీ తార్నాకలో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ యొక్క అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాడి పక్కకు పడేసిన కూలర్, పాత టైర్లు దోమల ఉత్పత్తి పెరిగేందుకు అవకాశం ఉందని, సాధ్యమైనంత వరకు వాటిని పడేయాలని సూచించారు.
మానవత్వం చాటుకున్న బస్సు డ్రైవర్ తోటి ప్రయాణికులు. హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్తున్న ప్రసన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న కంకిపాడుకు చెందిన వేమవరపు జార్జ్ అనే వ్యక్తికి షుగర్ లెవెల్స్ తగ్గడంతో స్పృహ కోల్పోయాడు. వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రయాణికులు. అతని పరిస్థితి సీరియస్ గా ఉండడంతో వాళ్ల బంధువులకు సమాచారం అందించారు. అతనికి గతంలో ఒకసారి హార్ట్అటాక్ రాగా స్టంట్ వేశారని వైద్యులు తెలిపారు. ఫాస్ట్ న్యూస్ లో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.